రాయండి. ఒక మంచి ఇప్పుడే ఒక మంచి మంచి పాట పాడాను తమిళ సంగది. అది ఏంటంటే, మనకి భక్త కన్నప్ప సినిమాలో కృష్ణన్ రాజు వాణిశ్రీ మీద పిక్చరైజ్ చేస్తారు కదా, ఆకాశందించాలా నెలవంక తుంచాలా, ఆ పాట గుర్తుందా మీకు? అదనమాట, అది అదే మా తమిళ్లో పాడాను. ఆగాయ పందలిలే పొన్నోంజలాడదమ్మ, ఇది మూవీ పొన్నుంజల్ అనే మూవీలో నుంచి పాడిన పాట అండి ఇది. ఇది వాళ్ళు పాడారు సౌందరరాజను సుశీల. అబ్బా ఎంత బాగుంటుందో నేను చెప్పలేను. భీంపలాస రాగంతో రాగం బేస్ చేసి పాడిన పాట అనమాట. ఈ భీంపలాస రాగం చాలా చాలా అందరికీ చాలా ఇష్టమైన రాగం అండి. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట, ఇది కూడా అదే రాగం అండి భీంపలాస. ఇంకా ఇట్లా చాలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే నేను చెప్పాల్సింది ఏదో నేను చెప్పటం మర్చిపోయి ఏదో సోద మొదలు పెడతాను. అయితేనండి, దీనిలో ముఖ్యంగా శివాజీ గణేశన్, ఉషానందిని, ఆవిడ మలయాళం యాక్ట్రెస్ యాక్చువల్గా చెప్పాలంటే, ఆవిడ దీనిలో హీరోయిన్గా వేసింది. ఇంకా కొన్ని సినిమాలు అతను చేసిన సినిమాలు, గౌరవం అనే సినిమా ఇంకా ఒక మోస్తరుగా ఉంటుంది, పెద్ద అందగత్తె కాదు కానివ్వండి. 70s ఆవిడ చాలా ఫేమస్ అనమాట. 70s నేను అప్పుడప్పుడే కొత్తగా మెడ్రాస్ వెళ్ళిన రోజుల్లో అనమాట, ఈ సినిమా కూడా, ఈ పాట కూడా ఆ రోజుల్లో బాగా వినిపించేది అనమాట. ఆ రోజుల్లో నాకు పెద్దగా తెలియదు, తమిళ తెలియదు, రాయటం మాట్లాడటం ఏమీ తెలియదు అనమాట. ఊరికే పాట అబ్బో ఈ పాట ఏదో బాగుంది అని అనుకుంటుంది, కానీ మళ్ళీ మళ్ళీ వినాలంటే మామూలు రేడియో మీదే ఆధారపడి ఉండాల్సి వచ్చేదనమాట. అయితే ఎట్లాగో మొత్తానికి వింటూ ఉండేదాన్ని. ఆ రోజుల్లో వివిధ భారతిలో ఎక్కువ పాట ఎక్కువ సార్లు వినిపించేది, ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా వినిపించేది. పెద్ద హిట్ సాంగ్ అండి ఇది. ఈ సాంగు ఎంఎస్ విశ్వనాథన్ గారు చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షను. చాలా చాలా బాగుంటుంది అది. ఇద్దరు కూడా చాలా చాలా బాగుంటుంది. నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు హీరోయిన్ కంటే హీరో శివాజీ గణేశనే చాలా నాకు బాగా నచ్చుతాడు అనమాట. ఎందుకంటే ఆవిడే పెద్దగా యావరేజ్ యాక్ట్రెస్. ఆవిడే హీరోయిన్ అంటే ఒక పెద్ద చక్కగా ఉండాలి, ఒక దేవిక లాగాను ఆ రోజుల నుంచి ఒక జమున లాగాను, ఒక బీస రోజు లాగాను, కేఆర్ విజయ్లా ఉండాలి. ఆయన పక్కన కేఆర్ విజయ్ అయితే చాలా బాగుంటుంది. సరేలేండి ఇప్పుడు నేను ఏదో అది అలా ఉంటే బాగుంది. హిట్ పిక్చరు, చాలా గొప్ప సినిమా, ఈ పాట అంతకంటే హిట్ మూవీ, హిట్ పాట చాలా చాలా. అసలు తమిళ వాళ్ళు చెవు కోసుకుంటారు అన్నమాట. మనం కనుక ఘంటసాల పాటలు చెవు కోసినట్టుగా అట్లాగూ వాళ్ళు. టీఎం సౌందరరాజన్ గారి గొంతు నాకు, టీఎం సౌందరరాజన్ గారి గొంతు కూడా చాలా ఇష్టం అండి. ఆయన పాటలు కూడా నేను చాలా చాలా బాగా ఎక్కువ మంది. గొప్ప మహానుభావుడు అండి, చాలా విద్వాంసుడు, అసలు గంధర్వ గాయకుడు అనే చెప్పాలన్నమాట. మామూలు మనకి యేసుదాస్ గారు కావచ్చు, ఈయన ఘంటసాల గారు, వాళ్ళతో ఆ కోవకు చెందినవారు అనమాట. అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఎందుకు మాట్లాడలేదంటే, వీళ్ళ సంగీతం పాపం ఇతను నేర్చుకోలేదు, ఎస్పీ గారు నేర్చుకోలేదు, కానీ వాళ్ళతో పాటు ధీటుగా పాడాడు, అది వేరే విషయం. అన్ని లాంగ్వేజెస్లో పాడారు, అది వేరే విషయం. కానివ్వండి, ఈ ముగ్గురు ఒక కోవకు చెందిన వాళ్ళు అనమాట. ఎస్ఎం సౌందరరాజను ఘంటసాల, అక్కడ మలయాళంలో ఆయన యేసుదాస్ గారు. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఆ రోజుల్లో పీబీ శ్రీనివాస్ కూడా అదే పాటలు అదే టైంకి అదే కాంటెంపరీకి చెందినవాడు, కానీ అంత గొప్పగా ఆయన, ఎందుకంటే పైన హై పిచ్చిలో పాటలు పాడేవాడు కాదు ఆయన, అన్నీ లో పిచ్చిలోనే. ఆనాటి చెల్లిమి ఒక కథ కల కాదు నిజము ఈ కథ, ఇలాగూ ఇట్లా లోగానే ఉంటూ ఉంటాను అనమాట. కానీ ఏంటంటే అసలు ఈ మధ్య మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే కనుక సౌందరరాజన్ గారి సినిమాలు ఇంకొంచెం కొన్ని పాటలు ఇంకొంచెం నేను ట్రై చేసి మీకు వినిపించడానికి ప్రయత్నిస్తున్నానండి. సో అంతవరకు మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.